నేచర్ ఇస్ క్లోజ్ య వరల్డ్ మై రోన్ హోమ్స్ చిరు బిగ్ ఫార్మ్స్ ఎన్చివిల్లా డబల్ సెవెన్ డబల్ ముంచుకొస్తున్న ఎన్నికలు మరో ఐదు నెలలే గడువు స్పీడ్ పెంచిన పార్టీలు బీజేపీకి మద్దతుగా రాష్ట్రానికి జాతీయ నేతలు నాయకుల చేరికతో పుంజుకుంటున్న కాంగ్రెస్ అయితే అధికారంలో ఉన్న గులాబీ పార్టీ పరిస్థితి ఏంటి ఎన్నికలకు వెళ్ళే ముందు చేస్తున్న కసరత్తు ఏంటి ఇంతకీ గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు తగ్గేదే లేదంటూ తలపడుతున్న కేసీఆర్ ప్లాన్ ఏంటి హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెలంగాణ సీఎం బీఆర్ఎస్ అధినేత రాజనీతిలో దిట్ట ఆయనకు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో ఎవరికి ఎలా చెక్ పెట్టాలో తెలిసిన రాజకీయ ఉద్దండు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వినా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేత రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి రెండు దఫాలుగా తిరుగులేని పాలన సాగిస్తున్నారు రాజకీయ వ్యూహాలు రచించడం వాటిని పక్కాగా అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఈ ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ కేసీఆర్ మరోసారి స్ట్రాటజీలు మొదలు పెట్టారనే టాక్ వినిపిస్తోంది ఇంతకీ గులాబీ దళపతి మదిలో ఏముంది ఎన్నికల సమరానికి ఎలా సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు ప్రస్తుత పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహపడకుండా ఉండేలా తన మెదడుకు పదును పెడుతున్నారు అందులో భాగంగా కౌంటర్ జాయినింగ్స్ పై కేసీఆర్ ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చేలా హస్తం నేతలను గులాబీ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్టు టాక్ పొంగులేటి జూపల్లితో పాటు పలువురు నేతలు హస్తం పార్టీలో చేరుతున్నారు దీంతో బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలైతే పార్టీ క్యాడర్లో లో నిరాశ నిస్పృహ వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ కాంగ్రెస్ లోని మాజీ మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునేందుకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది బహిష్కృత నేతలు పొంగులేటి జూపల్లితో పాటు మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లోకి వెళ్తే ఆ ప్రభావం గులాబీ పార్టీపై పడబోతోంది మిగతా జిల్లాల్లో ఉన్న అసంతృప్త లీడర్లు కూడా పార్టీ మారే అవకాశం ఉంది బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాదేమో అనే సందేహంతో పార్టీ మారుతున్నారనే సంకేతాలు గులాబీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ కలిగే ప్రమాదం ఉంటుంది ఈ విషయాన్ని ముందే గ్రహించిన కేసీఆర్ కౌంటర్ జాయినింగ్స్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే కాంగ్రెస్ లో కీలక పదవుల్లో ఉన్న నాయకులను తమ పార్టీలోకి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ చేరికలపై సీఎం కేసీఆర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ లోని అసంతృప్త లీడర్లను ఎంపిక చేసుకుని వారితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది ఎంపిక చేసిన నాయకుల వద్దకు నమ్మకస్తులను పంపి వారి ఫోన్లతోనే సీఎం మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం కొందరు పార్టీలో చేరేందుకు సానుకూలంగా ఉండగా మరికొందరు ఇంకా సమయం కావాలని చెప్పినట్టు తెలుస్తోంది మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ బీఆర్ఎస్ వదిలి బీజేపీలో జాయిన్ అయ్యారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేశారు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పల్లె రవిలకు గులాబీ కండువా కప్పారు వారితో పాటు దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ లో చేరిపోయారు గులాబీ బాస్ ఇప్పుడు కూడా అదే ఫార్ములాను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఉమ్మడి ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరితే అందుకు కౌంటర్ గా కాంగ్రెస్ లో కీలక పదవుల్లో ఉన్న లీడర్లను బీఆర్ఎస్ లోకి తీసుకుంటున్నారని సమాచారం కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లో చేరే లీడర్లకు కేసీఆర్ అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది కీలక పదవుల్లో ఉన్నవారు చేరితే రాబోయే ఎన్నికల్లో టికెట్ తో పాటు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం కొందరు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వీరు పార్టీ మారే ఛాన్స్ ఉందని కొన్ని రోజులుగా ప్రచారం కూడా జరుగుతోంది ఇదే సరైన సమయం అని భావించిన కేసీఆర్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు టాక్ అయితే కాంగ్రెస్ నుంచి చేరిన లీడర్లకు మంత్రి పదవులు ఇస్తే సొంత పార్టీలో ఉన్న లీడర్ల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన్ని చాలా మంది కాంగ్రెస్ లీడర్లు వ్యతిరేకించారు ఇప్పటికీ కొందరు సైలెంట్ గా ఉండగా కొందరు రేవంత్ ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు అలాంటి వారిపై కేసీఆర్ దృష్టి పెట్టినట్టు సమాచారం కొందరు సీనియర్ లీడర్స్ రేవంత్ తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడడం లేదు కొందరు అసమ్మతి లీడర్ బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సానుకూలంగా ఉన్నారని టాక్ ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ వారితో నేరుగా మాట్లాడుతున్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని గులాబీ పార్టీలో చేరితే మంచి పదవులు వస్తాయని కేసీఆర్ ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది ఎన్నికలకు తక్కువ సమయమే ఉండడంతో కేసీఆర్ తన వ్యూహాలకు మరింత పదులు పెడుతున్నారు ఇప్పుడు అమలు చేయబోతున్న కొత్త ప్లాన్ బిఆర్ఎస్ కు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి కేసీఆర్ సరికొత్త ప్లాన్ పై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి